హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ అయిపోతున్నాను టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్ అంటే మనకు ఏపీకి సంబంధించి ఏపా సెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా ఈ యొక్క షెడ్యూల్ అయితే మనకు వచ్చేసింది మెయిన్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ డేట్స్ ఏంటి అగ్రికల్చర్ వాళ్ళకి ఎప్పుడు దాంతోపాటు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి ఇది అనేది మనకు ఆఫ్టర్నూనే రావడం అయితే జరిగింది బట్ ఆఫ్టర్నూన్ కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను బట్ అయినప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను అప్డేట్ అయితే చేశాను ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ చూడండి దాదాపు ఫోర్ అవర్స్ బ్యాక్ ఒక పోస్ట్ అయితే మీకు అయితే కనబడిస్తుంది సేమ్ ఎంసెట్ డేట్స్ వచ్చాయి సోన్సో డోట్న మనకి నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి నేను క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశాను కాబట్టి ఇవాళ మనకు ఈ వీడియోలో వాటికి సంబంధించి ఇన్డెప్త్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనిద్దాం అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రెండ్స్ కమింగ్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఎంసెట్ రిలేటెడ్గా ఏ టూ జెడ్ వీడియోస్ అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన టైం నుంచి ఎలా అప్లై చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అఫీషియల్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి దాంతోపాటు కరెక్షన్ ఎలా ఉంటుంది దాంతోపాటు మనకు ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి రిజల్ట్స్ సంబంధించి దాంతోపాటు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి డెఫినెట్గా అవన్నీ కూడా మిస్ అవ్వద్దండి అలా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద హిట్ చేసి ఆల్లో అయితే సెట్ చేసుకోండి కానీ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఇవైతే ఆఫ్టర్నూన్ అయితే డేట్స్ రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే ఇది మనకు మంత్రి గారు ఈ యొక్క స్టేట్మెంట్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ లెవెన్త్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏప్రిల్ లెవెన్త్న మనకు ఈ యొక్క ఎంసెట్ ఉంది కదా అంటే మనకు ఏపాసెట్గా నేమ్ మార్చారు ఈ యొక్క రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి బిల్ అయితే క్లియర్గా అయితే చెప్పారు ఆ తర్వాత మనకు ప్రిపరేషన్ సంబంధించి హాలిడేస్ అంటే మనకి ఏదైతే గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ మొత్తం మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు వాళ్ళ నోటిఫికేషన్ వదిలి మీరు రిజిస్టర్ అయ్యి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క జూలై ఫోర్త్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంటే ఈ యొక్క ఎన్సెట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మనకు ఎవరైతే అగ్రికల్చర్ స్ట్రీ స్ట్రీమ్ ఉంటుంది కదా వాళ్ళకైతే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి జూలై ఫోర్త్ నుంచి జూలై ఎయిత్ వరకు అంటే కంప్లీట్గా ఫోర్ డేస్ అనేవి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ ఏంటంటే అట్ ఏ టైం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే వన్ డేలో కంప్లీట్ అవ్వదు కాబట్టి మనకు డివైడ్ చేస్తారనమాట కొద్దిమంది స్టూడెంట్స్ ఫోర్త్ కొద్దిమంది స్టూడెంట్స్ ఫిఫ్త్ కొద్దిమంది సిక్స్త్ కొద్దిమంది సెవెంత్ కొద్దిమంది ఎయిత్ అట్లా మనకు డివైడ్ అనేది చేస్తారు మీకు ఏ రోజు పడింది అన్నది హాల్ టికెట్లో క్లియర్గా ఉంటుంది దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత ఇంజనీరింగ్ కాకోకుండా అగ్రికల్చర్ సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు బీఫార్మ్సీ సైడ్ వెళ్ళాలా అగ్రికల్చర్ వెళ్ళాలా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా అన్నది మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే అక్కడ చూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు మన ఛానల్ ఫాలో అయినట్టయితే ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా నేనైతే డెఫినెట్గా అయితే ఇస్తూ ఉంటా కాబట్టి అగ్రికల్చర్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి జూలై లెవెన్ అండ్ ట్వెల్త్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది మెయిన్గా అగ్రికల్చర్ స్ట్రీమ్ అంటే అందరికీ కూడా తెలిసిందే ఆ స్ట్రీమ్ వాళ్ళకి ఈ టూ డేస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది వాళ్ళ స్టాఫ్ వాళ్ళు క్రౌడ్ అనేది తక్కువగా ఉంటారు కాబట్టి ఈ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మెయిన్గా మనకు గమనించినట్టయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయి కదా ఈ యొక్క రిజల్ట్స్ అనేది మనకు ఆగస్ట్లో రిలీజ్ చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అంటే మీరు జూలైలో ఎగ్జామ్ రాస్తే ఆగస్టులో మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత మనకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి కౌన్సిలింగ్ అయితే జరగడం అయితే ఉంటుంది అనమాట కౌన్సిలింగ్లో మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు మళ్ళీ అక్కడ రిజిస్టర్ అవ్వడం కావచ్చు ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం కావచ్చు సీట్స్ అలాట్మెంట్ ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటాయి ఆ ప్రాసెస్ అనేది మనకు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఆ తర్వాత మీరు కాలేజెస్ అనేవి అక్టోబర్లో యాజువల్గా అయితే వెళ్తారనమాట ఇంకా దీంతో ఒకటి గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే చాలా మంది ఈ యొక్క కౌన్సిలింగ్కి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు ఎందుకంటే కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నవి వాళ్ళు ముందే అనేది రెడీ చేసి పెట్టుకోరు కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ పడంగానే మీరు ఏ ఏ సర్టిఫికేట్స్కి ముందే అప్లై చేసుకోవాలి ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్స్ లేవంటే మీకు వెరిఫికేషన్ అయితే జరగదు కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే నేనైతే ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటాను వీడియోస్లో కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మెయిన్గా వచ్చిన షెడ్యూల్ అయితే ఇది ఓవరాల్గా ఒకసారి చూసుకున్నట్టయితే ఏప్రిల్ లెవెన్త్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సో డేట్ డేట్ని ఆల్టికెట్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి కదా జూలై ఫోర్త్ నుంచి జూలై ఎయిత్ వరకు ఇంజనీరింగ్ ఆ తర్వాత జూలై లెవెన్ అండ్ ట్వెల్త్లో మనకి అగ్రికల్చర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది అలా ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి ఆగస్టులో రిజల్ట్స్ వస్తాయి ఆగస్ట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు సెప్టెంబర్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు సోన్సో కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నీ కూడా మీరు కాలేజీలో సబ్మిట్ చేసి ఇక కాలేజ్ జాయిన్ అయిపోయి క్లాసెస్ అనేది వింటారు ఇది కంప్లీట్గా ప్రాసెస్ కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకోండి